శ్రీరామ్ నాయక్ ఎస్ఐ సార్ పేరు ఎస్ఐ సారా కొట్టి కార్ ఓ నాయక్ కొట్టి కార్లో దొబ్బి ఎక్కించాడు ఆడోళ్ళు అడ్డపోయి నన్ను తీసుకొచ్చాడు. మీరు ముందుకు ఫుల్గా కొట్టంటే మేము అడ్డపడి ఆదుకొని సుమోలో ఎక్కిన పిల్లోని గంటకు దించినాము. మేము ఓటు పోయినే పోయినాడు కానీ మాకు ఎవరాలు ఏజాలు అయి కావటము సాఫీగానే ఓటు దొరుకుతాయి. ఏ ఇబ్బంది లేదు పతనామంటి కొడక ఎవరు కూడా ఇక్కడ అక్కడ భయమని లేదు. వాళ్ళే బేయండి సైకిల్ కానీ ఇబ్బంది పెడతాను మమ్మల్ని. ఎవరమ్మా ఎస్ఐ చెప్పినాడా మీకు తెలుగుదేశం చెప్పినాడు. ఎస్ఐ పేరు ఏం పేరు? ఎస్ఐ పేరు ఏం పేరు? జయరామ్ నాయక్. జయరామ్ నాయక్ కృష్ణం నాయక్ కృష్ణరాజ్ నాయక్ రామవరంలో పనిచేసాను. నీ ఓటు నువ్వు టీడీపీకే బెయ్యి అని చెప్పి కొట్టినాడు. వైఎస్ఆర్సీపీ జనరల్ ఏజెంట్ను కానీ మామూలు ఏజెంట్ కానీ ఏ ఒక్క క్యాండిడేట్ను అలౌ చేయడం లేదు. ఏమన్నా అలౌ చేస్తే అదే టీడీపీ ఏజెంట్లు అయితే వాళ్ళ ఏజెంట్ ఫెర్నాన్ని వాళ్ళ వైఫ్ని వాళ్ళ తల్లిని అందరినీ అలౌ చేసి వాళ్ళ ఒక టీమ్ను క్రియేట్ చేస్తారు. అదే వైఎస్ఆర్సీపీ ఏజెంట్ అయితే ఇద్దరు మాత్రమే అలౌ అంట. అది 1 గంట వరకు ఒక ఇద్దరు ఏజెంట్లు అంట. వాళ్ళు షిఫ్ట్ టాయిలెట్కు దేనికి కూడా అలౌ లేదంట. వాళ్ళు ఎవరైతే పోయి కూర్చుంటారో వాళ్ళే ఉండాలంట. రిమైనింగ్ లాస్ట్ మూడు గంటలు వాళ్ళే ఉండాలి. ఫస్ట్ మార్నింగ్ మూడు గంటలు ఇప్పుడు ఎవరు మార్నింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి 1 గంట వరకు ఎవరు మారేదానికి లేదు. ఎవరైతే కూర్చున్నారో 8 మంది ఏజెంట్లు ఫామ్ ఫిల్అప్ చేస్తే 8 మంది ఏజెంట్లు ఇద్దరు ఏజెంట్ ఆ ఇద్దరు ఏజెంట్లలో వైఎస్ఆర్సీ టీడీపీ ఏజెంట్లు చేంజ్ అవుతా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు చేంజ్ అవుతామంటే ఒప్పుకోలేదు. వాళ్ళు 3 నలుగురు కూర్చుంటారు. అదే వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఒకరిని మాత్రమే కూర్చుని పెడతారు. ఇదేంది లాజిక్ అని అడిగితే మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు ఏజెంట్ కాదు ఏం కాదు, నువ్వు బయటకు వెళ్ళు ఫస్ట్. నువ్వు ఓటరు నీ ఓటు వేసుకుని బయటకు వెళ్ళంటాడు. నేను లోపల నా ఓటు నేను నా పేరు రామ్మోహన్ నా ఓటు నేను వేయడానికి పోతే లోపల ఎస్ఐ నాకేం చెప్పినాడు బయట నువ్వు లోపల ఏమైనా పీఓతో మాట్లాడు బయట నీకు అవసరం లేదు బయట ఏమైనా ఉంటే మేము చూసుకుంటాం అన్నాడు. లోపల ఉన్న క్యాండిడేటే పోలీసులు కుమ్మ కైపినారు.